हाई माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो मन इंपॉर्टेंट प्रभुत्वं इंपॉर्टेंट अपडेट मन तेलुसुकुंदामंडि। इप्पुडु FSSAI फूड सेफ्टी एंड स्टैंडर्ड अथॉरिटी ऑफ इंडिया वीर इन्नाळ्ळु अंटे मामूलुगा वारि दग्गरिकि वेल्लि लाइसेंस अप्लाई चेसुकुंटेने वाळ्ळु तीसुकुनेटटुवंटि वारु प्रति दानिकि कूडा లైసెన్స్ అరవదో ఒక స్టాండర్డ్లో ఉన్నటువంటి వాటికే ఏదైనా ఒక బ్రాండెడ్గా ఉన్నటువంటి వాళ్ళకే వీడు సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి వాళ్ళు. కాకపోతే ఇప్పుడు 1వ తారీఖు దగ్గర నుంచి, అంటే ఇది ఈ సంవత్సరం 2021 అక్టోబరు 2021 నుంచి మీరు బిల్లింగ్ చేయాలన్నా ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్కి కూడా ఈ యొక్క FSSAI లైసెన్స్ని మైండటరీ చేశారండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇన్నాళ్ళు మీరు ఇంట్లో ఏదైనా సరే చిన్నగా ఒక హోటల్ లాంటిది, ఏదో బిర్యానీ హౌస్ లాంటిది ఏదైనా సరే, కానీ బిర్యానీ కానీ పిజ్జా హౌస్ కానీ, ఏదో ఇందాక ఇదివరకు నేను చెప్పినట్టు రోటీ రెస్టారెంట్ కానీ మీరు చేస్తే వాటిని ఫ్లిప్కార్ట్, సారీ వాటిని జొమాటో కానీ స్విగ్గీ కానీ వేరే ఇతర ఏ సైట్లోనైనా మీరు దాన్ని విక్రయించాలి అనుకుంటే మీకు కంపల్సరీ FSSAI సర్టిఫికెట్ అనేటటువంటిది ఈ 1వ తారీఖు అక్టోబర్ నెల 2021 నుంచి కంపల్సరీ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని నెంబర్ అనేటటువంటిది కావాలి. అది ఒకటి నుంచి మైండెటరీ అయిందండి. అదొకటే కాదండి, అందులో ఎందులోకి వస్తాయంటే రోడ్డు మీద ఉండే టీ స్టాల్ దగ్గర నుంచి, అంటే ఇందులో బిలో 1 ల్యాక్ తర్వాత 3 ల్యాక్స్ అబో, 5 ల్యాక్స్ అబో, 10 ల్యాక్స్ అబో అనేటటువంటి రిజిస్ట్రేషన్స్ అనేటటువంటివి ఉన్నాయండి. ప్రజెంట్ బిలో 1 ల్యాక్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నెలకే మనకి సంవత్సరానికి 500 రూపాయలు లైసెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ చిన్న సంస్థల్లోకి వస్తాయండి. అంటే రోడ్డు మీద ఉండేటటువంటి టీ స్టాలు, ఇడ్లీ బండి, అదేవిధంగా చిన్నగా ఉండేటటువంటి బజ్జీలు బండి, సాయంకాలం అమ్మేటటువంటి బజ్జీలు బండి, ఇవన్నీ తక్కువ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేటటువంటి వాళ్ళు 500 రూపాయలు అండి. మిగతావి ఇవి టర్నోవర్ బట్టి, మీ ప్రొడక్ట్ని బట్టి అవి ఆ యొక్క ఫీజు అనేటటువంటిది ఉంటుంది. ప్రతి సంవత్సరం కట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి, ఇది మైండిటరీ. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు వాడేటటువంటివన్నీ కూడా, మీరు వాడేటటువంటి నూనె, అదేవిధంగా దానికి వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్కి, అవన్నీ కూడా FSSAI సర్టిఫికేట్ పొందినటువంటివే మీరు వాడాలి. ఈ నూనె అయితే కానివ్వండి, లూజ్ నూనె వాడకూడదు. అదేవిధంగా మీరు ఏదైనా శనగపిండి కానీ వాడుతుంటే అది ఒక బ్రాండెడ్ అయినటువంటిదే మీరు తీసుకోవాలి. ఇంక ఈ కూరగాయల విషయంలో పక్కన పెట్టండి, అదేం పెద్ద ప్రాబ్లం అనేటటువంటిది మీకు కాదు. ఎవరైనా అధికారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బ్రాండెడ్ వస్తువులు కనుక లేనట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఫైన్ అనేటటువంటిది పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈసారి బిజినెస్ అప్డేట్ అనేటటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.